Hi friends, name is Ganesh. Friends, in this video, SBI simply click credit card and apply it. Actually, video is not the reason. మనకు ఒక ఆఫర్ అయితే ఉంది క్యాష్ కరో నుంచి అన్నమాట సింపుల్ గా ఈ క్యాష్ కరో యాప్ ఏంటంటే మీకు క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఇన్ని రోజులు దీని నుంచి మనం షాపింగ్ చేసే వాళ్ళం క్యాష్ బ్యాక్స్ వచ్చేవి ఇప్పుడు క్యాష్ కరో వాళ్ళు బ్యాంక్ కరో తో లింక్ అప్ అయ్యి వీళ్ళు ఒక ఆఫర్స్ ని అయితే లాంచ్ చేస్తున్నారు మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ ని అప్లై చేస్తే గనుక వాళ్ళ త్రూ అప్లై చేస్తే మీకు ఎంతో కొంత క్యాష్ బ్యాక్ నైతే వీలైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ రోజు అయితే SBI క్లిక్ క్రెడిట్ కార్డ్ కోసం అయితే అప్లై ఎలా చేయాలి ఏంటి అని చెప్తాను వీళ్ళు కొంత రివార్డ్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఏం ఇస్తారు ఏంటి అనేది అది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను ఈ క్రెడిట్ కార్డ్ కోసం ఈ రోజు SBI కార్డు సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ కోసం అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నాను సో ఏం లేదండి ఇది క్యాష్ కరో తరపున అంటే బ్యాంక్ కరో వాళ్ళ తరపున చేస్తే 500 రూపాయస్ అమెజాన్ గిఫ్ట్ వచ్చర్ అనేది బోనస్ కింద ఇస్తారు ఇది ఎప్పుడంటే వితిన్ 30 డేస్ టైం పడుతుంది ఈ రోజు మీ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ అయ్యి డెలివరీ అయిన 15-20 డేస్ అయితే టైం పడుతుంది క్రెడిట్ కార్డ్ అప్రూవల్ అయినప్పటి నుంచి అప్రాక్సిమేట్లీ 30 డేస్ అయితే మీకు టైం పడుతుంది ఏదైతే ఎస్బీఐతో ఈమెయిల్ అయితే ఇచ్చారో మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో వాటికి 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇది వీళ్ళు చెప్పిన ఫస్ట్ ఆఫర్ సో ఇకపోతే 4000 రివార్డ్ పాయింట్స్ ఇవన్నీ పక్కన పెట్టండి ఎందుకంటే ఎస్బీఐలో ఎక్కువ మనకు అంత ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉండవు చాలా చాలా తక్కువనే ఉంటాయి బట్ ఈ ఆఫర్ ఏదైతే క్రెడిట్ కార్డు ఉందో ఇది ఎవరు అప్లై చేయవచ్చో క్లియర్గా చెప్తాను వినండి సో ఇక్కడ ఏంటంటే ఈ ఫ్రీ షాపింగ్ ఇవన్నీ చెప్తూనే ఉంటారు 500 రూపాయలకి వెల్కమ్ గిఫ్ట్ ఇస్తామని చెప్తున్నారు దాంతోపాటుగా జాయినింగ్ ఫీజు ఎక్కడ ఉందండి మళ్ళీ చెప్తున్నాను జాయిన్ అయినప్పుడు 500 రూపాయలు అయితే మనం పే చేయాలి అది ఫస్ట్ బిల్ పేమెంట్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నా క్రెడిట్ కార్డ్ అప్లై అయ్యింది సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ అప్లై అయ్యింది నా కార్డు డెలివరీ అవుతుంది కార్డు డెలివరీ అయిన తర్వాత నేను దాన్ని యూజ్ చేసి ఫస్ట్ బిల్ పేమెంట్ చేస్తాను చూసారా దానిలో ఈ 499 అన్నది యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది ప్లస్ జిఎస్టీ అంటే ఈ 500 రూపీస్ అంటే 499కి ప్లస్ 18% జిఎస్టీ అయితే వేస్తారు సో అప్రాక్సిమేట్లీగా మనం 598 రూపీస్ సంథింగ్ ఎంత అయితే మనం పే చేయాల్సి ఉంటుంది సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది ఫస్ట్ మంత్ మాత్రమే ఇకపోతే ఎవ్రీ ఇయర్ 499 పే చేయాల్సి ఉంటుంది ఈ క్రెడిట్ కార్డ్ అందరికీ రాదు మళ్ళీ చెప్పేస్తున్నాను అప్లై చేసే విధానం చెప్తాను 1000 రూపీస్ అయితే వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు అది కూడా మీకు క్లియర్గా చూడండి సో దీనికి కావాల్సింది ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఈ రెండింటి లేదని పర్లేదు అడ్రస్ ప్రూఫ్ మీరు లోకల్లో ఉంటే ఇక్కడ మీకు ఏదైనా ఒక అడ్రస్ ప్రూఫ్ అయితే ఉండాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఇన్కమ్ ప్రూఫ్ కానీ మీకు ఒకవేళ మంత్లీ 20,000-30,000 క్రెడిట్ అవుతుంది అనుకోండి బ్యాంక్ స్టేట్మెంట్ డైరెక్ట్గా అప్లోడ్ చేసి ఇవ్వచ్చు లేదు అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటే ఆ ఐటీఆర్ అయినా అప్లోడ్ అయితే చేయవచ్చు సో ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్ అయితే కావాలి సో వాళ్ళు ఏజెంట్ ఒకవేళ మీకు ఆన్లైన్ కేవైసీ అయిపోయింది అనుకోండి ఇబ్బంది లేదు లేదు ఒక ఫిజికల్గా కేవైసీకి అయితే ఏజెంట్ వచ్చారనుకోండి వాళ్ళకు ఒక కలర్ ఫోటోని అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇకపోతే ఎంప్లాయర్ మినిమం వచ్చేటప్పుడు 20,000 ఫర్ మంత్ నెట్ పే అంటే మీకు శాలరీ అకౌంట్లో క్రెడిట్ అయిన అమౌంట్ ఉంటుంది సార్ 20,000 కంటే అబోవ్ అయితే ఉండాలి ఇకపోతే అయినా క్రెడిట్ స్కోరు 700 కంటే అబోవ్ అయితే ఉండాలి మీకు ఒక ఆల్రెడీ ఏదో ఒక క్రెడిట్ కార్డు యాక్సెస్ క్రెడిట్ కార్డు ఏదో ఒక క్రెడిట్ కార్డు అయితే ఉండి ఉండాలి మ్యాక్సిమం అందరి దగ్గర ఉంటాయి ఎందుకంటే క్రెడిట్ కార్డు వాడే వాళ్ళ దగ్గర మ్యాక్సిమం అదే చేస్తారు కావున ఎస్బీఐ అయితే అంత ఈజీగా రాదండి సో మీకు ఏదో ఒక క్రెడిట్ కార్డు ఉండాలి మీ ఏజ్ 21-60 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి ఇది వీళ్ళు చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ సో ఇకపోతే ఆఫర్ని అప్లై చేయాలంటే మీకు ఒక లింక్ అయితే ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంటాను ఆ లింక్ ద్వారా వెళ్ళండి వెళ్ళిన తర్వాత క్యాష్ కరో అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తారు ఆ లింక్ త్రూ మాత్రమే వెళ్ళండి ఎందుకంటే నార్మల్గా యాప్లోకి వెళ్ళి అలా చేశారనుకోండి ఎటువంటి యూజ్ ఉండదు సో ఎందుకంటే ఆ యాప్లో ఉన్నది 1000 రూపీస్ది సో మనకు కావాల్సింది 1200 రూపీస్ అయితే ఆఫర్ అయితే వస్తుంది థంబ్నైల్లో కూడా 1200 పెట్టడానికి ఇదే రీజన్ అనమాట సో 1200 ఆఫర్ ఎలా వస్తుంది ఏంటి అని నేను చెప్తాను ఏం లేదు ఇక్కడ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దాని ద్వారా వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఎర్ని 1200 రివార్డ్స్ నెంబర్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మీ మొబైల్ నెంబర్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి లేదు కొత్త అకౌంట్ ఉంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుని సింపుల్గా కంటిన్యూ క్రియేట్ చేయండి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి వచ్చి వన్ స్టెప్ టు అవే ఫర్ ఎర్నింగ్ 1200 రివార్డ్స్ అని చెప్పేసి సింపుల్గా మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి దానికి ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ కన్ఫర్మ్ చేసియండి దాని తర్వాత నాట్ నో క్లిక్ చేసి దాని తర్వాత ఏంటంటే విజిట్ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ అని ఉంది చూసారా దానిలోకి వెళ్ళండి సో మెయిన్గా చెప్తాను వినండి 1200 ఎలా వస్తుందంటే ఈరోజు మీరు అప్లై చేశారంటే ఇప్పటికిప్పుడు 1 అవర్లో ట్రాకింగ్ అయిపోతుంది
within 30 to 60 days, you can order delivery in 30 to 60 days. You can 1200 and the cash or wallet balance kind of chest done miru bank kate withdraw night chest coach and mata. It is simple process and mata. So you put in let visit SBI simply click credit card and onto them. Simple then click chaser and condi. You can mirror direct a bank or website locate the Vastaman mat. Simply apply now one option on the juicer, then select chest condi. My mobile number one day, mobile number each in the other than code deposit, the OTP enter chest condi. Then the title, Mr. or Mrs. Mr. better is better and then that first name and last name, middle name also ledu, PAN card number and email ID and date of birth. One each in that I hereby appointment bank or my authorizer and unto simply given enter this. I accept quote and quotation data. Me SBI kotta wala path wala nodutunde. So while me eligible unda ledan ekade telispotunda anamata. So while me eligible and one even osade. Okay, eligible unte and kanunch me direct. This verification is the path credit card approach in the NTNJPC. So, here we have SBI website. So, here we have a simple click. దీనిక మాత్రమే వాళ్ళు 1000 రూపాయస్ రివార్డ్స్ ఇస్తాం అన్నారు. సింప్లీ అప్లై నౌ అన్న ఒక ఆప్షన్ ఉంది చూసారా, సింప్లీ క్రెడిట్ కార్డ్ అని సింప్లీ అప్లై నౌ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే స్టార్ట్ అప్లై జర్నీ అని ఉంటుంది. సింపుల్ దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్, కేవైసీ డీటెయిల్స్, మూడు రకాల డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో యారో మార్క్ ఉంది చూసారా, యారో మార్క్ దగ్గర వెళ్ళిపోండి. మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తారో అదానికి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీ సిటీ నేమ్ అడుగుతుంది. సిటీ నేమ్ ఎంటర్ చేసుకొని మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, అది ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇవి ఎంటర్ చేయండి. అండ్ మై మదర్ నేమ్ ఈజ్ అని ఉంది చూసారా, మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. రెఫరల్ కోడ్ అయితే ఆప్షన్ అవసరం లేదు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ శాలరీయా, సెల్ఫ్ ఎంప్లాయ్ అని అడుగుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే మీకు ఐటీఆర్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలండి. లేదు శాలరీడ్ అని పెట్టి శాలరీడ్ అని పెట్టండి. ఇంకా మీ వర్క్ స్పేస్ అడ్రస్ అడుగుతుంది, మీ వర్క్ అడ్రస్ ఇచ్చేసేయండి. దాని తర్వాత ఆధార్తో ఈకేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ టు డిజీ లాకర్ అని ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద క్యాప్చా ఎంటర్ చేయండి. నెక్స్ట్లోకి వెళ్తే మీ డిజీ ఏదైతే రిజిస్టర్డ్ నెంబర్ ఉందో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకొని ఎలా కొట్టండి. ఎలా కొడితే చాలు, ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతుంది. సింపుల్గా దానిలోకి వెళ్ళండి. పర్సనల్ డీటెయిల్స్, మీ ఫాదర్ నేము, మీ క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ మీకు ఒకవేళ క్రెడిట్ కార్డు ఉంటే ఆ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇచ్చారనుకోండి, మీకు 100% ఛాన్సెస్ అనమాట ఆ క్రెడిట్ కార్డ్ త్రూ ఈ క్రెడిట్ కార్డ్ రావడం జరుగుతుంది. అందుకనే 15,000, 10,000, 20,000 ఏదో ఒక లిమిట్ ఉంటే చాలు. మీ క్రెడిట్ కార్డు ఉంటే చాలండి. సింపుల్గా ఆ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ ఎంప్లాయ్మెంట్ వేరే నెంబర్స్ అడుగుతుంది, అవేం అవసరం లేదు. ఆఫీస్ నెంబరు నెక్స్ట్ కొట్టేయండి. కొట్టేసిన తర్వాత మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, ఆఫీస్ అడ్రస్ ఇవన్నీ అయిపోయింది. యాన్యువల్ ఇన్కమ్ మీకు సంవత్సరానికి ఎంత వస్తుందో అది చెప్పండి. సింపుల్గా అది ఎంటర్ ఈ డ్రాగ్ చేసేసి సబ్మిట్ కొట్టండి. కొట్టిన తర్వాత ఫుల్ నేమ్ అడుగుతుంది, మీ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ అడుగుతుంది. ఇది మీరు ఎవరికైనా రెఫర్ చేస్తారని అడుగుతుంది. సింపుల్గా కింద కొన్ని ఆప్షన్ ఉంది, ఏంటి ఐ డోంట్ వాంట్ రెఫర్ అనేసి సింపుల్గా దాన్ని కొట్టేయండి. కొట్టేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ అని అడుగుతుంది. జనరేట్ ఓటీపీ క్లిక్ చేయండి. అప్లికేషన్ నెంబర్ ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో దానికి ఒక ఓటీపీ వస్తుంది. నెక్స్ట్లోకి వెళ్తే ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటుంది. ఏంటంటే 1 ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సర్టిఫికేటు ప్లస్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్, ఈ రెండు కూడా మనం అప్లోడ్ చేయాలి. లేదు అనుకోండి, 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఒకటే ఉందనుకోండి, సింపుల్గా ఆ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేసేయండి. లేదు అంటే మీరు అప్లోడ్ బ్యాంక్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ బ్యాంక్ అని ఉంది చూసారా, సింపుల్గా దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కనెక్ట్ చేసి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ అయితే చేయాలి. దాని తర్వాత ఇక్కడ షెడ్యూల్ అపాయింట్మెంట్ అని ఉంది చూసారా, షెడ్యూల్ అపాయింట్మెంట్ కొట్టండి. కొట్టేసిన తర్వాత వితిన్ 2 or 3 డేస్, మ్యాక్సిమం 3 డేస్లో మీకు ఏజెంట్ నుంచి అయితే కాల్ వస్తుంది. మేము SBI కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాం, మీరు సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ని అప్లై చేశారు కదా, మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు, మీరు మీ కేవైసీ డాక్యుమెంట్స్ని ఇవ్వచ్చు. ఏజెంట్ మీ దగ్గరికి వచ్చి మీ కేవైసీని అయితే చేస్తారని చెప్తారు. వాళ్ళు మీకు తర్వాత కాల్ చేస్తారు, వాళ్ళు వస్తారు. వచ్చేసిన తర్వాత మన ఆధార్ నెంబర్ చెప్తే దానికి వెరిఫికేషన్ అయితే చేస్తారు, మన ఫోటో తీసుకుంటారు. తర్వాత ఏంటి ఓటీపీ వస్తుంది ఆధార్ రిజిస్టర్ నెంబర్కి. ఆ ఓటీపీతోని కేవైసీని అయితే వెరిఫికేషన్ చేసేసి మన స్టేట్మెంట్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మనకి ఎంతో కొంత క్రెడిట్ కార్డ్ లిమిట్ అయితే రావడం జరుగుతుంది. ఇది SBI సింప్లీ క్రెడిట్ కార్డ్ అప్లై చేసే విధానం. కానీ క్యాష్ కరో ద్వారా మీరు అప్లై చేయడం ద్వారా ఎక్స్ట్రాగా మీకు 1000 రూపీస్ అనేది క్యాష్ కరోలో మీకు ట్రాక్ అవుతుంది. రీసెంట్ క్లిక్స్ అని ఉంది చూసారు క్యాష్ కరోలో, దానిలోకి వెళ్ళండి. ఏదైతే SBI కార్డ్ అని ఉందో దాన్ని క్లిక్ చేసుకుని 1 అవర్లో ట్రాకింగ్ టైం ఉంటుంది. సో ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ రిజెక్టెడ్ ఇవన్నీ ట్రాకింగ్ టైం చూపిస్తుంది, ఒక సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని. ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ అయిపోయింది వితిన్ 3 to 7 డేస్లో ఏంటంటే మీరు ఇక్కడ నుంచి అయితే స్టేటస్ చేసుకొని ఇక్కడ వీళ్ళు ఏదైతే అమౌంట్ ఇస్తామన్నారు అది సింపుల్గా మీకు అమౌంట్లో యాడ్ అవుతుంది. ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళి దాన్ని విత్డ్రాన్ అయితే చేసి ఇవ్వచ్చు అనమాట. రివార్డ్స్ అయితే మనకు ఆ విధంగా రావడం జరుగుతుంది. ఇకపోతే చెప్పున్నాను కదా క్యాష్ కరోలో సింపుల్గా
ఈజీ అయినా పెద్ద కష్టమేం కాదు, మీకు ఏది ఉన్నా ఏ ఆఫర్స్ ఉన్నా ఇక్కడ రీసెంట్ క్లిక్స్లోకి వచ్చేసి మీరు చూడొచ్చు ఎంత టైం అయితే అప్లై చేశారు ఏంటి అని కనిపిస్తుంది. ఇక టోటల్ క్యాష్ బ్యాక్ పేమెంట్స్ దగ్గరకు వస్తే మీరు ఏదైతే ఎర్న్ చేసిన పేమెంట్ ఉందో అది ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీ బ్యాంకుకి అయితే విత్డ్రాలను అయితే చేసేయవచ్చు అనమాట క్యాష్ కవర్ త్రో. మీరు ఒకవేళ ఎస్బీఐ సింపుల్ క్రెడిట్ కార్డును అప్లై చేస్తారంటే ఈ ఏదైతే బ్యాంక్ త్రూ క్యాష్ కవర్ త్రూ ఉందో దీని ద్వారా అప్లై చేసుకోండి, మీకు బెనిఫిట్ ఉంటుంది. మీరు నార్మల్గానే నేను ప్రొవైడ్ చేసిన ఐదు డైరెక్ట్గా ఎస్బీఐ ద్వారానే ప్రొవైడ్ అయితే చేయాలి, దాని ద్వారా మీకు ఎటువంటి యూజ్ ఉండదు కదా. అది క్యాష్ కవర్ ద్వారా చేసుకుని ఒక 1000 రూపాయలు అయినా మీకు కలిసి వస్తుంది, ఎంత కొంత మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మిగతా ఏవి కూడా మనం ఓన్గా చేసుకుంటే డబ్బులు అయితే ఇవ్వరు, క్యాష్ కవర్ వాళ్ళు ఇస్తామంటున్నారు. సో ఆఫర్ని అయితే ట్రై చేసుకోండి, మీకు హెల్ప్ అయితే మేబీ బెనిఫిటబుల్ ఉండొచ్చు. ఎందుకంటే మీకు ఏదో ఒక క్రెడిట్ కార్డు ఉన్నప్పుడు అప్లై చేస్తారు కావాలని ఇది ఒక మెథడ్ అని చెప్తాను. సో ఓవరాల్గా ఇది కలిసి ఈ వీడియోలో, అండ్ ఈ వీడియో మీద నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్. ఎన్ని 12 నిమిషాలు వచ్చిందా?